ప్రియాన్స్ రాక్ ఛానల్. ముందుగా మా ఇంటి గురించి చెప్పాలంటే, మేము ఈ మధ్య కాలంలోనే చెట్లు చాలా బాగా పెట్టేశాము. చూడండి, ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది పెట్టేసి ఒక 6 మంత్సే అవుతుంది. నాకు చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఏముండదు, మా వైఫ్ చేయబట్టి ఇలాంటి చెట్లు పెట్టడం జరిగింది. కాకుండా ఇది చూడండి, మొన్ననే తెచ్చాము, రోజ్ చెట్టు తెచ్చాము, వైట్ రోజ్. ఇది చూడండి, ఇది చాలా బాగా ఉందో. నాకు ఇష్టం ఉంది, చెట్లు అంటే ఇష్టం ఉంది. కాకుండా మా వైఫ్ పెంచుకుందామంటే పెట్టేశాను. ఇది కూడా మొన్ననే తెచ్చాను, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే 6 మంత్స్ అవుతుంది, ఇంతే చిన్నగా వచ్చింది. కాకుండా ఇది తీసేద్దామనే క్రమంలో ఇది చాలా బాగా వచ్చింది, అందుకని తీసేయలేదు. ఇది చాలా బాగుంది. ఇంకా చూద్దాం, ఇంకా చూడండి ఇక్కడ కూడా. ఏ చెట్టును కూడా సింపుల్గా మేము పడేయమండి, ప్రతిదీ కూడా ఏనుకుంటుంది అనే హోప్తోనే పెట్టాము. అన్నీ కూడా ఈ వర్షం వచ్చేసింది, 2 డేస్ వర్షం వచ్చేసరికి అన్నీ ఎగురు వచ్చినట్టున్నాయి. చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లు. చూడండి, ఇంకా ఇది కూడా చూడండి. ఏ చెట్టును కూడా మేము పడేయము. కాకుండా ఈ మధ్య మధ్యలో పిల్లలు ఏంటంటే, మేము బయటికి పోయే సమయం చూసేసి అవన్నింటిని తెంపడం కానీ చించడం కానీ జరుగుతుంది. అయినా కూడా ఈ బాబు చూడండి, ఈ బాబు ముందండి, ఈ బాబు గారు వీడైతే ముందండి, వీడు చెట్లు తెంపడంలో ముందండి. చూడండి, ఎంత చెప్పినా వినడండి వీడు. చూడండి, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. చాలా రోజులు అవుతుంది, కాకుంటే మేము దీనికి నీళ్ళు పోయట్లేదు, అయినా దీని సొంతగానే పెరుగుతుందండి ఇది వర్షంతో. ఇది అయితే 1 ఇయర్ అవుతుందండి, ఇది అలానే ఉంది. ఇంట్లో ఏదో చెట్లు పెంచుదామని చూస్తున్నాము, కాకుంటే ఇది ఇలా పెరుగుతుంది, ఇప్పుడిప్పుడే ఎగురొస్తుంది. ఇది చాలా బేసిక్గా ఇది పడదాం అనుకున్నామండి. ఇది మిరపకాయ చెట్టు, క్యాప్సికమ్ చెట్టు అండి. ఇప్పుడిప్పుడే వచ్చాయి చూడండి. మళ్ళీ ఒక వీడియో చేస్తాము అయిన తర్వాత. ఏది కూడా మన ఇంట్లో పెంచుకుంటే అది ఆనందం అండి. ఆ ఇంట్లో పెంచుకొని కాయలు కానీ పండ్లు కానీ ఏమైనా వస్తే తినడంలో చాలా బాగా ఆనందంగా ఉంటుందండి. ఇదేమో వాటర్ మిల్లన్ అండి, వాటర్ యాపిల్ అండి. సారీ వాటర్ యాపిల్ అండి. మొన్ననే తెచ్చాము, ఇంకా కుండలో పెట్టలేదు. ఏంటంటే చూడాలి కదా, పెద్ద కుండి కావాలి. మళ్ళీ పెద్ద పెరగాలంటే పెద్ద కుండి కావాలి, చిన్న కుండి అయితే సరిపోదు దీనికి. మరి ఏం చేస్తాం, మరి పెద్ద కుండి వచ్చేదాకా ఆగాలి. మరి మనందరే అంతంత మాత్రంగా మరి పెద్ద కుండి వచ్చేదాకా చూద్దామంటే, మరి వర్షాకాలం అయిపోయిన తర్వాత పెద్ద కుండి దొరికింది అనుకోండి, అదేం చేస్తామండి, చెట్టు చచ్చిపోతుంది. అందుకని ఇప్పుడే పోయి త్వరగా నేను ఒక కుండి తీసుకొస్తాను పెద్దది. దయచేసి మా వీడియో వాచ్ చేయండి, వీడు చూడండి. ఇక్కడ మొన్ననే పెట్టాము తోటకూర చెట్లు, ఇది కూడా గోంగూర చెట్లు ఉత్తనే. అది ఆకులు దింపేసి పచ్చడి చేసుకున్నాము, మళ్ళీ అది పెట్టేశాము. ఇది చూడండి, ఇది షో చెట్టు అండి. మా పిల్లోడు చూడండి, మా పిల్లోడు మా వీడే చెప్పింది వినకుండా వీడే పీకిస్తాడు వీడు. బాగు ఇది చూడండి, ఇవన్నీ షో చెట్లు అండి. ఇవన్నీ ఇక నా తలపైన ఉన్న సీతాపల్ల చెట్టు ఎండిపోతుంది అనుకున్నామండి, చాలా గ్రీనరీగా ఉంది. మేము ఉన్న ప్లేస్ని చాలా యూటిలైజ్ చేసుకుని ఉన్నాము. చూడండి బాగుందా, ఇది చూడండి. అంటే చెట్టు టోటల్ చాలా బాగుందండి. ఇది ఇవాళ పెట్టాను, టీ తాగి పెట్టేశాను. టీ తాగి అలా పెట్టేసా, చెట్టు పెట్టేసి టీ తాగుతున్నా, అలా తప్ప అలానే పెట్టేసా. చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. ఈ చెట్టు కూడా ఆకులు కూడా చాలా పెద్దగా వస్తాయి. ఇది అన్నీ ఆకులు తీసేసి, అన్ని మొలకలు తీసేసి, క్రోటన్ తీసేసి ఒకటే దాంట్లో పెట్టాము. చూడండి అన్ని వెరైటీ కలర్స్ వస్తాయి. ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్ వచ్చేసింది. అలానే ఇంకా చాలా బాగున్నాయండి ఇంకా చెట్లు. చెప్పుకోవాలంటే ఇంకా చాలా బాగున్నాయి. ఇక ఇది కూడా ఈ మధ్యకాలంలోనే, ఇది 6 మంత్స్, 1 ఇయర్ అవుతుందండి. పెరగలేదు అనుకున్నాము, కానీ పెరుగుతుంది, చాలా బాగుంది. ఇది ఇక్కడ కూడా 2 కలిపి పెట్టామండి. ఇది పెట్టాము, తీగ పారితే పాడుకోవచ్చు. అన్ని కాకుంటే అన్నీ ఒకటే దగ్గర పెట్టాము, చాలా బాగా వచ్చిందండి. సరదాగా ఉంటుందని పెట్టాము అంతే. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు, ఇంకా చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కాకుంటే చెట్లను పెంచడంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, లాక్డౌన్ పీరియడ్లో కానీ, పాండమిక్ పీరియడ్లో కానీ, కరోనా వచ్చిందని కానీ, ఇంకా చాలా చెట్లు పెంచుకోవచ్చు, ఆహ్లాదకరంగా పెంచుకోవచ్చు చాలా. ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలంటే ఇలాంటి మొక్కలను కానీ, ఇంట్లో సమృద్ధిగా ఇంట్లో ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ పెంచాయో అవి కావాలనుకున్నప్పుడు మనం తీసుకొని వచ్చి చెట్లను పెంచుకోవడం వల్ల, బయటికి పోయి ఆక్సిజన్ పెట్టుకోవడానికైనా 100 రూపాయలు పెట్టి చెట్లను పెంచుకోవడం, ఇంట్లో చెట్లు పెంచుకోవడం తప్పేం లేదు కదా.
తప్పేం లేదు కదా చెప్పండి యువర్స్ దిస్ ఈజ్ ప్రియాన్స్ రాక్ సైనింగ్ ఆఫ్ బై బై